సార్ ఇప్పుడు రాజశేఖర్తో దాదాపు మీరు 9 సినిమాల దాకా తీశారు కదా, రాజశేఖర్ మీకు ఎందుకు విభేదాలు వచ్చేసారు? విభేదాలు ఎక్కడ లేవు సార్. అంటే మిమ్మల్ని కొన్ని 2-3 సినిమాలకి మీరంతా ఓకే అని వాటిని కూడా మనం కట్ చేసి రవిరాజ పెన్ సెట్ పెట్టడం ఇవన్నీ అది ఎందుకు జరిగింది? ఒకటి గురు గారు ఇండస్ట్రీలో కామ్ను కాబట్టి ఏంటంటే అన్నయ్య సినిమాకి నా నేనే డైరెక్టర్ని క్లాప్కి చిరంజీవి గారు ఇచ్చారు, తర్వాత తీసేశారు. అది ఎందుకంటే ఎందుకు తీసి 9 సినిమాలు తీశారు? ఆల్రెడీ మీరు సినిమాలన్నీ హిట్ డైరెక్టర్గా పేరుంది గారు. దీన్ని అంటే డామినేట్ చేసే నేచర్ కూడా కాదు, అంతా కలిసిపోయి ఉంటారు. ఒక్కొక్క రిలేషన్షిప్ ఉండదు హీరోకి. ప్రతి హీరో ఇప్పుడు నాకు భగవంతుడు దేవుడు మంచి వచ్చాడు, నేను పొద్దుస్తూ హీరోయిన్లను కలవడం, ఎప్పుడు హీరో చుట్టూ తిరగడం లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవడం ఇవన్నీ నాకు అలవాటు కాలేదు. నా నిర్మాత నాకు నిర్మాత డేట్లు తీసుకొని సినిమా తీద్దాం అంటే నా ప్రాణం పెట్టి సినిమా తీసుకుంటాను, క్రమశిక్షణ. అంతేకాదు నేను హీరో దగ్గర పోయి నా సినిమా ఏముండని నేను రిలేషన్స్ లేవు ఎప్పుడు అడగలేదు సార్. భగవంతుడికి ఇలా జరగలేదు సార్, బట్ ఏదైనా తీసేశారు. నేనేం ఫీల్ అవ్వాలి, బికాస్ నాకు సినిమాలు ఉన్నాయి. సరే మీరు బిజీగా ఉన్నారు. బిజీగా ఉన్నాను. ఆ సినిమా ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టి చిరంజీవి వచ్చి ఓపెన్ చేసి అని చేశారు కదా, దానికేమో మీకు డబ్బులు ఏమైనా సెటిల్ చేశారు? ఏమండి ఓకేనండి. తర్వాత ఇదే రాజశేఖరు జీవితం వల్ల పిలిచి సినిమా ఇచ్చారు మళ్ళీ ఆప్తుడు. అది హిట్ అయిందా? హిట్టే సార్, కాకపోతే అది హిందీ రీమేక్ సార్ కొంచెం. అలాగా వాళ్ళే పిలిచి నాకు ఇచ్చారు, అందువల్ల మళ్ళీ కలిసి మళ్ళీ మామూలు ట్రాక్ మారింది. మళ్ళీ మామూలు వచ్చాం ఆఫ్టర్. తర్వాత నేనే చేయలేదు. పోనీ ఏమైందంటే గురుగారు ఈనాడు వాడది దీవించండి చేశాను. తర్వాత తొలివలం కూడా బాగానే ఉంది, బాగుంటుంది, బాగుంటుంది సినిమా. బ్యాడ్ లక్ ఏంటంటే కొన్ని సినిమాలకి ప్రమోషన్ ఉండాలి. వాళ్ళ అయింది కూడా దాని ఎందుకో మరి సరిగ్గా. సినిమా మాత్రం నేను చూశాను, సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది సార్. ఆ కుటుంబంతో మీకు బాగా అనుబంధం కదా, టీకి ఇష్టపడంతో బాగా కృతజ్ఞత. ఈ పోకర్ బాబు గారు వాళ్ళు మళ్ళీ సినిమాలో తీయటం మానేశారు సార్? తీశారు సార్, నాతో 5 సినిమాలు తీశారు సార్. ఆ తర్వాత గోపీచంద్ని హీరోగా పెట్టుకో విలన్గా హీరోగా పెట్టి విలన్గా పెట్టి తేజ సినిమాలు తీశాడు. విలన్గా కొంచెం రేంజ్ వచ్చిన తర్వాత అప్పుడు బాబురావు గారు గోపీచంద్ని హీరో పెట్టి యజ్ఞం రణం అలాంటి సినిమాలు తీశారు సార్. తర్వాత గోపిచంద్తో 2-3 సినిమాలు తీశారు సార్, 2 ఒక తాళ్ళ. తర్వాత గోపిచంద్తో కూడా వాళ్ళు సినిమాలు మానేసి తొలివలపు తర్వాత ఇంకా ఆలయం అనే ఒక సినిమా తీశారు సార్. నాకు బాగా నచ్చిన సినిమా సార్, సబ్జెక్ట్ అంటే పెద్దగా హిట్ అవ్వలేదు కదా. బావల సాగరం ఏంటంటే థియేటర్స్ లేవు, ప్రొడ్యూసర్ ఈజ్ నాట్ సో ఇంట్రెస్టింగ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్, థియేటర్స్ పట్టుకోవడం ఇవన్నీ చేస్తున్నాయి. లాస్ట్ మూవీ అది ఆలయం లాస్ట్. తర్వాత మళ్ళీ మీకు అవకాశాలు రాలేదు? అవకాశాలు వచ్చినా నాకు ఎందుకో వద్దనిపించింది సార్. కారణండి సార్, మంచి సినిమా బాగా ఆడించుకోకపోతే ఎంత మంచి సినిమా అయినా ఆరోగ్యంగా ఎంత బాగా పుట్టినా బిడ్డ వాడి పాలు నీళ్లు పోషణ లేకపోతే వాడు చచ్చిపోతారు కదా సార్. అలాగే మీ సురేష్ మూవీస్ సురేష్ బాబు గారు చాలా మంది మీతో సినిమాలు తీసి సురేష్ బాబు సార్ వాళ్ళు అంటే సురేష్ బాబు బిజినెస్ ఆ ప్రొడ్యూసరు ఏదో శాటిలైట్ రైట్స్ ఏదో తక్కువలో తీసావు సార్, 3 కోట్ల లోపల తీసాం. ఆ శాటిలైట్ ఎవరు సినిమా తీయాలని ఆత్రం తప్పితే ఆయన పాప తెలియదు ఈ వ్యవస్థ. తెలియకపోవడం ఒకటి వెళ్ళిపోయి థియేటర్లు అడగడం వాళ్ళు ఇస్తామని అనడం, దాన్ని ఫాలో అప్ చేయకపోవడం, ఆఖరికి ఈ బిజినెస్ తెలియదు.